హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గులాబ్ జామున్ ఎంతో సాఫ్ట్ గా పగలకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌలు తీసుకొని ఇందులో రెడీ టు మిక్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకోవాలి. నేను ఎన్టీఆర్ రెడీ టు మిక్స్ పౌడర్ తీసుకున్నాను అండ్ ఒక కప్పు పాలు. ఇప్పుడు ఈ పౌడర్లో పాలు కానీ లేదా మీరు వాటర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం కొంచెంగా పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నా మనకి గులాబ్ జామున్ సాఫ్ట్ గా రావు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా పిండి ఎంతో సాఫ్ట్ గా అయింది. ఇప్పుడు మనము బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుని గట్టిగా ప్రెష్ చేస్తూ రౌండ్ గా బాల్స్ చేయాలి. మనం ఎంత గట్టిగా ప్రెష్ చేస్తూ రౌండ్ గా చేస్తామో గులాబ్ జామున్ అంత సాఫ్ట్ గా పగలకుండా వస్తాయి. చూసారు కదా ఎంతో రౌండ్ గా, ఎక్కడ క్రాక్స్ లేకుండా వచ్చింది. ఇలాగే మనము అన్ని గులాబ్ జామున్ తయారు చేసుకోవాలి. అన్ని బౌల్స్ ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఘీ లేదా ఆయిల్ యాడ్ చేయాలి. ఘీలో ఫ్రై చేస్తే గులాబ్ జామున్ చాలా టేస్టీగా వస్తాయి. ఘీ కొంచెం హీట్ అయ్యాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి గులాబ్ జామున్ పైన ఫ్రై అవుతాయి కానీ లోపల పిండిగానే ఉంటుంది. ఇలా స్లోగా కలుపుతూ అన్ని వైపులా గులాబ్ జామున్ ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
చూశారు కదా గులాబ్ జామున్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయి ఎక్కడ క్రాక్స్ కూడా లేవు. ఇలాగే మనము మిగిలిన అన్ని గులాబ్ జామున్ ని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ జ్యూస్ కోసం చక్కెర పాకం రెడీ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ని పాకంలో వేసేద్దాం. ఇప్పుడు పాకం చల్లారేంత వరకు గులాబ్ జామున్ పక్కన పెట్టేద్దాం. గులాబ్ జామున్ రెడీ. చూసారు కదా లోపల కూడా ఎంతో సాఫ్ట్ గా వచ్చాయి గులాబ్ జామున్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లీవ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.